పడిందంట. అందుకనే చూసారా ఒకసారి ఎట్లా ఉంటాయో ఒకసారి ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదు. ఇప్పుడైతే ఫోన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి డాక్టర్లో చెరువుటో చిన్నట చాలా ఇబ్బంది. ఇట్లాంటి చిలకల పొట్టు రావాలంటే ఇంకా ఇదే పెద్ద ఉప్పు కదా, వాళ్ళ పేరు చూపిస్తే ఉప్పు అనమాట. అందుకనే నేను ఎవరు పేరు చూపించాను. కాకపోతే వీడియో అయితే మంచిగా మనం రిటైల్గా వస్తుంది, ఎంట్రిక్ కూడా వస్తుంది. మీకు వస్తే మనం ఏం ట్రిప్లు వేసుకోబోతున్నాం, ఏపీ వేసుకోబోతున్నాం అని రిటైల్గా అయితే మనకు వీడియో అనేది వస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటో డేవర్ షో. ఇవాళైతే పండుగ ఉంది, బక్రీద్ పండుగ. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మనం అయితే జరా తొందరగానే అయితే మనం ఆటోష్టంగా వెళ్ళిపోతున్నాం. ఇంకా జయపూడి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూడటానికి చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఆశిస్తున్నాం. ఓన్లీ 3 పనులు ఉన్నాయి. పండుగ ఉండడంతో మన వాళ్ళు అయితే ఎవరు రాలేదన్నమాట. 2-3 ఆటోలు అయితే ఉన్నాయి. చూద్దాం మన ఈరోజు గిరాకులు ఎలా ఉంటాయో. మనకైతే ఫోన్ అయితే అయింది 50 రూపాయలు. పొద్దుగాలు వచ్చిన 4:30 వచ్చిన బండికి 1.5 గంటల టైం పట్టిందంట. అందుకనే చూసారా ఒకసారి ఎట్లా ఉంటాయో ఒకసారి ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదు. ఇప్పుడైతే ఫోన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం అయితే డ్రాగన్ ఫ్రూట్ తోటకైతే వచ్చామన్నమాట. ఒక యూరియా బస్ అయితే ఉంటే ఇది వేసుకొచ్చాము. కాకపోతే తోటలు రావాలంటే చాలా ఇబ్బంది అయింది. మట్టి ఎత్తి రోడ్ ఉంది కదా, బండి వెళ్ళడానికి అయితే లేదు. ట్రాక్టర్ వెళ్ళే రూట్ ఉంది. మనకి ట్రిప్ వచ్చేసి 150 రూపాయలు అయితే ఇచ్చారు. కాకపోతే రోడ్ చాలా దారుణం ఉంది. ఆటో వచ్చే రూట్ కాదనమాట, ఈ ట్రాక్టర్లో వచ్చే రూటు. చిన్న ఆటో చాలా ఇబ్బంది. ఇట్లాంటి చిలకల పొట్టు రావాలంటే ఇంకా ఇదే చూస్తారు కదా, అంటే డ్రాగన్ ఫ్రూట్ తోట అన్నమాట. మన ఊరు నుంచి అయితే మనం వచ్చేసాము. మనకైతే మనకైతే ఫోన్ చేశాడు అనమాట. నేను ఆల్రెడీ చెప్పిన మనకైతే ఫలానా తోట అక్కడ ఉన్నా ఇంత టైం అయితే అని చెప్పిన, అయినా సరే రమ్మన్నాడు. ఎవరికి చెప్తాను ఆంచి వచ్చిన దగ్గర 5 సార్లు ఫోన్ చేసి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉండు. ఇంకా ఆ నుంచి వస్తారు మినిమం మనకు టైం అయితే పడుతుంది కదా, అంతసేపు కూడా ఆగలేదు. ఇంకా అట్లా ఇట్లా తొందరగా వచ్చేసి వాళ్ళైతే దింపేసా. మనమైతే ఇంత టైం అయితే అని చెప్తాం, వెయిట్ చేయిపోయాం కస్టమర్లకి. కాకుండా వాళ్ళు అర్థం చేసుకోవాలి, మనది ఆటో కాదు విమానం కాదు. ఆల్రెడీ చెప్పిన దగ్గర ఒకటేసారి 5 సార్లు ఫోన్ చేయబట్టే ఫోన్ చేస్తున్నాం. ఏదో బండి కూరన్నా కూడా వినలేదు. ఇంకా ఎందుకంటే పండగ కాబట్టి బండ్లు లేవు అందుబాటులో వాళ్ళకి, అందుకనే మన కోసం విన్ చేశారు. లేకుండా వెయిట్ చేయరు. ఒకసారి ఇట్లే మనకు పిలిపించి వస్తుంటే దారి మధ్యలోనే ఒక 2 నిమిషాలు లేట్ అయ్యేటకి ఏరో బండి మాట్లాడుకుని పోయారంట. మనకి ఇంచి మళ్ళా ఆట కాంచి అడపైకి 8 కిలోమీటర్ పోయినా కానీ వేస్ట్ అయిపోయా. ఆటో స్టాండ్ అయితే ప్రజెంట్ ఎవరు లేరు. చూసిరా మన ఒక్కటే బండి ఉంది. అటుపక్క ఇట్లా చూసుకోవచ్చు ఎన్ని బండ్లు ఉంటాయో మామూలు టైంలో అయితే. చూసిరా మన ఒక్కటే బండి ఇప్పుడైతే. టైం వచ్చేసి 11 అవుతుంది. మనకు ఈ ట్రిప్లు అనేది అయితే లాస్ట్ చివరికి అయితే పడుతున్నాయి. బండ్లు లేనప్పుడు వెళ్ళినప్పుడు దవదవ వెళ్ళి దగ్గర వాటి పడితే బాగుంటుంది. కానీ మనం ఇంత చేయాలన్నా అంత చేస్తాం, ఎక్కువ చేయలేము. దీన్ని బట్టి మనం మన అదృష్టం మీద వాడి ఉంటుంది అంతే, ఏం లేదన్నా. మనకు ట్రిప్ వచ్చేసి మార్కెట్కి పడ్డది. బండ్లు అయితే లేకున్నాయి. పోగానే అయితే మనకైతే లోకల్ అయితే పడ్డది. ట్రిప్ మనకు కూరగాయలు మార్కెట్లో ఏదో వచ్చింది అనమాట. మళ్ళీ అయితే వెళ్ళిపోతాం. బండ్లు అయితే లేవు, పాక్షికంగా లోకల్ వాడితే బాగానే ఉంటుంది. బండ్లు ఉన్నాయి కానీ 5-6 బండ్లు ఉన్నాయి కానీ అవి కూడా రన్ అవుతున్నట్టున్నాయి. అందుకని అడాపైన అయితే బండ్లు అయితే ఆగడం లేదు. ఇవి బండ్లు దగ్గడాక వెళ్ళినప్పుడు బండ్లు అయినా ఆగు కనిపించవు కదా. ఇలాంటి టైంలో మనం 2-3 ట్రిప్లు ఎక్కువ కొట్టుకోవడానికి ట్రై చేయాలి. ఈరోజు అయితే కిరాయాల పైన నమ్మకలేదు. ఏమైనా లోకల్లే కిరాయ పడతాయని ఆశ కూడా లేదు. మేము లోకల్ పైనే ఈరోజు నడపాలి. ఇంకా అంకుల్ అయితే ఒకటే బండి ఉంది ఇప్పుడైతే. ఇప్పుడు ఈరోజు చార్ తోటి అయితే పని అయితే లేదు. వెనక ముందు బండి అయితే చూసుకొని వెళ్ళిపోవాలి. ఏ బండి ఉంటే ఆ బండి. బండ్లు ఎక్కువ ఉంటే మనమైతే చాట్ అనేది రాల్సిన అవసరం ఉంటుంది. బండ్లు లేనప్పుడు సీరియల్ నెంబర్ అవసరం లేదనమాట. ఇంకా ముంగలు వచ్చిన బండ్లు అయితే చూసుకొని ఉంటే అయిపోతుంది. అన్న అంకుల్ బండి అయితే ఉంది, చికెన్ అయితే మన బండే. నాకైతే విషయమే అర్థం కాదు. ఫోన్ చేస్తారు జల్దీ రమ్మన్నా జల్దీ రమ్మంటారు. వాళ్ళైతే 5 నిమిషాలు కూడా ఆగారు, మనమైతే ఆగాలంట. ఇందాకైతే ఫోన్ చేసినా దింపింది డ్రాప్ చేసినా కదా, ఒకటే ఫోన్ చేస్తాను. వాళ్ళైతే మళ్ళీ ఫోన్ చేసినారు. ఒక పని అయితే ఉంది, ఎడపైనా ఎందుకంటే లేదు సరే కానీ ఇంటికి వచ్చిన జల్దీ రమ్మన్నాక ఇక్కడ వచ్చినాక 5 నిమిషాలు ఆగాలి. అట్లా మరి కష్టం. మామూలుగా ఆపలేదు, 10 నిమిషాలు ఆపారు ఇంటికాడైతే. సర్లేండి, ఏం చేస్తాం మనం. ఎటువంటి కోపం ఎటువంటి అది పెట్టుకోవద్దు. ఒకసారి క్యాన్సిల్ చేసినప్పుడే మళ్ళా ఈ లోకల్ అయితే వీళ్ళకు పోవద్దు అనేది అనుకున్నా. కాకపోతే మన కడుపే కాలుతుంది.
ఇట్లాంటి మోటార్ ఫెయిల్ ఎటువంటి పరిస్థితుల్లో మనం కోపం పడవద్దు. కోపం పడితే మనకి ఇబ్బంది అన్నమాట. కోపం కానీ సీరియస్ కానీ ఇవన్నీ పక్కకు పెట్టి రావాలి. అట్లయితేనే మన దంద అయితే ముందుకు వెళ్తుంది. సర్లేండి, ఇట్లాంటివన్నీ కామన్ లేండి. ఇవన్నీ మనం ఆలోచన చేసి ముందుకైతే వెళ్ళలేము. మళ్ళీ అయితే మనం ఆలస్యంగా వెళ్ళిపోదాము. టైం అయితే మధ్యాహ్నం కాకొస్తుంది. ఇప్పటిదాకా అయితే మనం ఎంత చేసామంటే 400 చేసాము. కొద్దిగాల 7:30 వచ్చి ఇప్పుడు పావుదాకా 12 అయినా అవుతుంది. ఇప్పటిదాకా కష్టపడితే మనం అయితే 400 దాకా అయితే చేసామన్నమాట. సరే చూద్దాం రండి. ఇంకా ఇప్పుడే మనం అయితే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఒక అన్న అయితే భోజనానికి అయితే పిలిచిండు. ఇదో బక్రీద్ కదా అన్న వాళ్ళు ఎవరైనా ఒకరు అయితే మనల్ని అయితే మనం కాదు మన 5-6 ఉంటాం కానీ మన వాళ్ళని అందరిని అయితే వాళ్ళు అయితే అన్న వాళ్ళు ఎవరైనా ఒక పిలుస్తారు భోజనానికి. అయితే ఇప్పుడైతే మేము ఏది ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే జరా మళ్ళీ అయితే అన్న వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం భోజనానికి. భోజనం చేసి మళ్ళీ అయితే అడ్డా బయట అయితే వెళ్ళిపోదాం. స్టామ్ వచ్చేసి ప్రజెంట్ వచ్చి 2 అయితే అవుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆదర్శ్ అంకర్ ఎవరు లేరు. లోకల్ అయితే అదేవిధంగా వెళ్తున్నాయి అన్నమాట. చూద్దాం ఒకసారి. నాకైతే ఒక విషయం అర్థం కాదు, రోడ్ అంత పెద్దగా ఉన్నా కానీ బైకర్స్ ఇద్దరైతే బైక్ మీద జోలు పెట్టుకుంటూ పోతారు. అది వాళ్ళు ఉండే రోడ్డు పైన మర్చిపోతారేమో నాకైతే అర్థం కాదు. దాని కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, మాట్లాడుకోరు, జెండ కట్టుకుంటారు బైక్ అటు పోకుండా ఇటు పోకుండా రోడ్ల పైన ఆరం కొడితే అది తప్పు చేసినట్టు మన ముఖాలు చూస్తారు. మీకు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి అనుభవం ఎదురైనా కామెంట్ ఏం చేయండి. ఇలా జెండా కట్టుకొని జోలు పెట్టుకుంటూ పోతుంటారు ఒక్కొక్కరు. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పటిదాకా అయితే రేపు ట్రిప్ లోకల్ అయితే కొట్టినా, వీడియో అయితే ఏం చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ట్రిప్ లోకల్ అయితే పోయేసి మళ్ళీ ఆటో స్టాండ్కి వెళ్తున్నా. ఇప్పటిదాకా అయితే పనులు అయితే లేవు. అలాగే గిరాకులు ఎండ అయితే పీపచ్చం కోరుతుంది. అలాగే ఇంకా మన వాళ్ళు ఒక్కొక్కరు అయితే వస్తారు మళ్ళా ఆటో స్టాండ్కి. సాయంత్రం వరకు ఏమైనా కిరాయి పడుతుందో పడదో అది డౌట్. నేను కిరాయలు పడితే క్యాష్ అయితే లేదు. సో సాయంత్రం వరకు ఇంకా ఈరోజు అయితే లోకల్లో కొట్టేట్టున్నాం. లోకల్ అయితే ఇంకా పెద్ద వీడియో అయితే తీయను. పొద్దు నుంచి చూస్తున్నా ఒక షాప్ అయినా టైలర్ షాప్ అనేది ఓపెన్ అవుతుందా అని. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ కొట్టేయాలి బండికి. షాపులు అన్నీ బంద్ ఉన్నాయి. చూడాలి, నేను షాప్ తెరిచి ఉంటే బండికి ఎయిర్ చెక్ చేయించి అలాగే ఎయిర్ ఫిల్టర్ కొట్టేయాలి. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఫోన్ చేస్తారు కదా, వాళ్ళు అయితే ఫోన్ చేశారు మళ్ళీ అయితే దిగ్గడం జరిగింది. ఇప్పుడైతే మళ్ళీ దాదాపు ఒక ఆలస్యం కలిసి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 6 అవుతుంది. చేద్దామా లేదా అని కామెంట్ చేయండి.
చివరిదాకా చూసినట్టే మీకు నచ్చినానుగా భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. బాయ్ బాయ్.